మనందరం అభిమానించేటటువంటి వ్యక్తి, ముక్కుసూటు మనిషి. ఆయన మనసులో ఏముందో అదే మాట అవుతుంది, ఆయన మాట ఏం చెప్తాడో అదే చేతలవుతాయి. నటనలో, రాజకీయంలో, సేవా రంగంలో ఆయనకి ఆయనే సాటి, ఆయనకి లేరు మరెవ్వరు కూడా పోటీ. మేము ఇప్పుడే యంగ్, కానీ ఆయన ఎప్పుడూ కూడా యంగే. నందమూరి వారసత్వంలో నటసింహంగా, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజానాయకునిగా, తెలుగు ప్రజల ఆశీస్సులతో లెజెండ్గా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అఖండ అభిమానంతో దూసుకుపోతున్న మన ఎవర్ గ్రీన్ హీరో నేలకొండ భగవంత్ కేసరి, ద వన్ అండ్ ఓన్లీ అన్స్టాపబుల్ నందమూరి బాలకృష్ణ గారిని వేదిక మీదకు విచ్చేసి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఒక్క అడుగు వేయలేడన్నారు, ఒక్క రోజు ప్రజల్లో ఉండలేడన్నారు, హేళన చేశారు, అవమానించారు. కానీ సంకల్ప బలంతో, పట్టుదలతో, తెగుంపుతో ముందుకు నడిచాడు. మండే ఎండల్ని చీల్చుకుంటూ, చిరునవ్వుతో ప్రజల్ని పలకరిస్తూ ముందుకు నడిచాడు. కుండపోత వర్షం ఉంటే ప్రజలు ఆశీర్వదిస్తున్నారని నవ్వుతూ ముందుకు నడిచాడు. దుమ్ముండి ధూళుంటే భూదేవి నా నుదుటిన తిలకం దిద్దుతుందంటూ ప్రజల్ని పలకరిస్తూ ముందుకు నడిచాడు. ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటూ, వాళ్ళ బాధల్ని వింటూ, యువతకి సర్వకర్త భరోసా ఇస్తూ యువగలం పాదయాత్ర చేశాడు. ఆ యువగలం పాదయాత్రతో ఒక్కొక్క జిల్లా, ఒక్కొక్క ఘట్టాన్ని, ఒక్కొక్క ప్రత్యేకతని చాటింది. చిత్తూరు చిందులేసింది, కడప దద్దరిల్లింది, కర్నూలు కన్నుల పండగగా మారింది, అనంతపురం ఆత్మీయతను చాటింది, నెల్లూరు నినాదమై మ్రోగింది, ఒంగోలు ఉరకలేసింది, గుంటూరు గర్జించింది, కృష్ణ కృష్ణమ్మల కరుణ చూపించింది, గోదావరి గర్జించింది, విశాఖపట్నం విజృంభించింది, విజయనగరం విజయ పతాకాన్ని ఎగరేసింది, శ్రీకాకుళం శంకారావాన్ని మోగించింది. ఇలా యువగలం జన చైతన్యానికి నాంది పలికింది, ప్రజాస్వామ్య ప్రతిష్టకు పునాది అయింది. ఆయన ప్రతి అడుగు కూడా ప్రజల గుండెను చేరింది, ఆయన ప్రతి మాట ప్రజల ఆలోచనను పెంచింది. అందుకే 3132 కిలోమీటర్లు నడిచిన, 226 రోజులు శ్రమించిన, 97 నియోజకవర్గాలు పర్యటించిన, అడ్డంకులు అవరోధాలు నిర్బంధాలు ఆయన్ని ఏమీ చేయలేకపోయాయి. ఈ యువకులో ఒక చారిత్రాత్మక విజయంగా నిలిచింది. ఈ ఉద్యమం మరొక స్వతంత్ర పోరాటంలా నిలిచింది. ఆ స్వతంత్ర పోరాటం తయారు చేసినటువంటి పోరాట యోధుడే మన నారా లోకేష్. ఆ లోకేష్ అన్నని ఈరోజు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. తరువాత మాట్లాడబోయేటటువంటి వ్యక్తి, మా కొద్ది తెల్లదొరతనం అంటూ ప్రజాకవి గరిమెల్ల నిలదీస్తే, మా కొద్ది జగన్ దొరతనం అంటూ ప్రజానేత జనసేనాని గర్ణించారు. గర్జించడం సేహో నైజం, వేటాడడం సేహో లక్షణం. అందుకే తెలుగు ప్రజల్ని పట్టి పీడిస్తున్న వైకాపా దుష్ట శక్తులను వేటాడేందుకు ఈ జనసేనాని కదిలింది. ఒక బిందువుగా, ఒక చుక్కగా చేరి సంద్రంగా మారింది. పోరాట బావుట ఎగరవేసింది. చేగువర పోరాటాన్ని, నేతాజీ మనోధైర్యాన్ని, అల్లూరి దేశభక్తిని, భగత్ సింగ్ త్యాగాన్ని పునికిపుచ్చుకున్న నాయకుడు, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన నాయకుడు, ప్రజల కోసం, తన సిద్ధాంతం కోసం ఎంతటి త్యాగానికైనా, ఎంతటికి పోరాటానికైనా నేను సిద్ధం అంటూ కదిలినటువంటి వ్యక్తి, ద వన్ పర్సన్ హూ కెన్ నెవర్ బి బోట్ ఫర్ వాట్ హీ ఈజ్, వన్ అండ్ ఓన్లీ జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. ఎవరి కోసం మన ఈ ఎదురు చూపులో, ఎవరి కోసం, ఎవరి స్పీచ్ కోసం ఎదురు చూపులో, ఎవరి కోసం,
ఎవరి కోసం? మండు టెండలో మధ్యాహ్నం 2 గంటలకు వచ్చారు, మంచు కురుస్తున్న 8 గంటలైనా ఒక్కరంటే ఒక్కరు కూడా కదలకుండా కూర్చున్నారు. మీలో కసి పట్టుదల ఎంతుందో, ఇటు 20 కిలోమీటర్లు అటు 20 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయి ఇక్కడ ఉన్న వాళ్ళకి 3 రెట్లు బయట ఉన్నారు. ఇది ఈ మేలు కలయిక కోసం, ఈ తెలుగు నేల ఎదురు చూపులు. బాబు ఫైర్ క్రాపర్ సాప్తే చితికిన రాష్ట్ర చరిత్రను మార్చేందుకు, చెదిరిన బతుకుల తలరాతను తీర్చిదిద్దేందుకు కంకణబద్ధుడైన నాయకుడు అతడు. మహిళల జీవితాలను మట్టి పాలు చేసిన దుర్మార్గుల పాలనను తరిమి కొట్టే దిశాలి అతడే. పడకేసిన సాగునీటి ప్రాజెక్టులను మళ్ళీ పరుగులెత్తించగల నాయకుడు అతడే. చిక్కి శల్యమైనటువంటి రైతులను, రైతులకు ఆశాదీపం అతడే. చేనేతకు చేయూత అతడే. అభివృద్ధికి నిలువెత్తు నమూనా అతడే. సంక్షేమానికి సారథి అతడే. ఉద్యోగాన్వేషణలో ఎదురు చూసి అలసిన యువతకు ఉజ్వల భవతను ఇచ్చే శక్తి అతడే. అతడే అతడే ఎన్నికల శంఖారావాన్ని పూరించడానికి ఈ నవశకం వేదిక మీదకు విచ్చేసినటువంటి మన అధినాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనను ఈ నవశకం వేదిక సగౌరవంగా ఆహ్వానిస్తోంది. తమ సందేశాన్ని, భవిష్యత్ దిశానిర్దేశాన్ని గావించవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. ఓకే, గా మీరు ఎట్లొచ్చండి?